మరి ఉత్తరం చూద్దామండి. పాలకుల నుంచి ఉషారాణి రాస్తున్నారు. బ్రహ్మ ముహూర్తం, సాయం సంధ్య, ఈ రెండు సమయాలు ఏవి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. బ్రాహ్మీ ముహూర్తం అంటారండి. బ్రాహ్మీ ముహూర్తం అంటే సూర్యోదయానికన్నా రెండు ఒక జాము కాలం ముందు, అంటే 1 గంట 48 నిమిషాలకు ముందు ఉన్నటువంటి సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ముహూర్తం అంటే కూడా 14 నిమిషాలు గనక కరెక్ట్గా దానికి అటు ఇటుగా ఉండే 14 నిమిషాలు. సూర్యోదయం 6 గంటలకు గనక అయినట్టయితే 4:30, ఇంకా 4:30 కూడా కాదు, గట్టిగా చెప్పాలంటే 1:48 అనుకోండి, దానికి 10 నిమిషాలు కలుపుకుంటే 2 గంటలు 4 గంటలు, లేదు 6:30కి సూర్యోదయం అయినట్టయితే 4:30, ఆ సమయానికి బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అలాగే ప్రదోషం అన్నారు కదా, ప్రదోషం అంటే సాయం సంధ్యా సమయం, అంటే సూర్యాస్తమయం అవుతూ చీకట్లు వ్యాప్తి చెందబోయేటటువంటి సమయాన్ని, దీనికి కొంచెం ముందు సరిగ్గా సూర్యాస్తమయం అవడానికి కొంచెం ముందు నుండి సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత కొంచెం సమయం వరకు ఉండే కాలాన్ని ప్రదోషకాలం అంటారు. దోషము అంటే రాత్రి, ప్రదోషము అంటే రాత్రికి ముందు ఉండేది, అనగా సాయం సంధ్య అని. ఈ రెండు సమయాలు కూడా ధ్యానం చేయడానికి, పూజ చేసుకోవడానికి, జపం చేసుకోవడానికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి చాలా అనుకూలమైనవి, అంటే ఈ సమయంలో చేసినటువంటి వాటికి ఫలితం చాలా అత్యధికంగా